हेलो फ्रेंड्स, నేను మీ పద్మజ శ్రీనివాస్. నా ఛానల్ ను మీరు మొదటిసారి చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలా అక్కడ కనిపించే ఆప్షన్స్ లో ఆల్ అని ఉన్న ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు రోజూ వస్తాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः. ఏ మనిషిని తక్కువ అంచనా వేయకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. ఏమో వాళ్ళు ఎంతటి వాళ్ళు అవుతారో తెలియదు మనకు. వీలైనంత వరకు ఎదుటివారిని గౌరవంగా చూడడం, వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు గాని మాటలు గాని మాట్లాడకుండా సామరస్యతను చూపడం మంచిది. పులిదెబ్బ తిన్న శిలే శిల్పం అవుతుంది అన్న సామెత చెప్పినట్లు, పులిదెబ్బ లాంటి కష్టాలు పడి వాటిని ఓర్పుతో సహనంతో అధిగమించిన వాళ్ళ జీవితం అందమైన శిల్పంగా మారుతుంది. ఏ విషయంలోనైనా మనిషి స్థితప్రజ్ఞతను చూపితే గ్రహణం విడిచిన సూర్యచంద్రుల్లాగా కాంతివంతమైన భవిష్యత్తును చూడగలుగుతారు. సరే, ఈరోజు పొడుపు కథను చూసేద్దామా? ఒళ్ళంతా ముళ్ళు కడుపంతా చేదు, ఏమిటది? ఈ పొడుపు కథ సమాధానం తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడొక పద్యం చూద్దాం. ఈ పద్యం వేమన శతకంలోనిది. ఇమ్ముదప్పు వేళ నిమ్మెలెన్నియుమాని కాలమొక్క రీతి గడపవలయు విజయుడిమ్ముదప్పి విరటుని కొల్వడా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమ, పంచపాండవులందు గల అర్జునుడు తమ రాజ్యమును సంపదలను కోల్పోయి విరటుని కొల్వయందు ఉండలేదా? అట్లే మనుష్యుడు తన స్థానమును తప్పినప్పుడు ఆడంబరములను దిగులును విడచి ఏదో ఒక విధముగా కాలమును గడుపవలయును. ఈరోజు కొత్తగా నేను రాసిన కథ, అలాగే అగస్త్యప్రగడ హేమంత్ గారు రాసిన కథను చెప్తున్నాను. 7 గంటల కల్లా ఆఫీసుకు బయలుదేరాడు అభిరామ్. ఆఫీసుకు చేరుకున్న అభికి బాస్ నుంచి పిలుపు వచ్చింది. నిన్నటి ప్రాజెక్ట్ ఫైల్ పట్టుకుని బాస్ రూమ్కి వెళ్లాడు అభిరామ్. బాస్కి ఫైల్ అందించి నిలబడి ఉన్న అభిని కూర్చోమన్నట్లు సైగ చేశాడు. ఫైల్ను పరిశీలించి ఈ ప్రాజెక్టుకు కావలసిన విలువైన విషయాలు ఇందులో లేవని, దీనిని మళ్ళీ సవరించి తీసుకురమ్మని కోపంగా ఫైల్ని అభి చేతికి ఇచ్చేశాడు బాస్. విసురుగా తన క్యాబిన్కి వచ్చి పనిలో పడ్డాడు అభిరామ్. చాలా కోపంగా బాధగా తన తలరాతను నిందించుకుంటూ టేబుల్పై తలపెట్టి కూర్చున్నాడు. ఇంతలో బాస్ అక్కడికి వచ్చి, నీకు పని మీద శ్రద్ధ లేదు, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తున్నావు అని తన అధికారాన్ని చూపించాడు బాస్. ఇదంతా దూరంగా ఉన్న వేరే క్యాబిన్ నుంచి అభి స్నేహితుడు కృష్ణ చూశాడు. సాయంత్రం ఆఫీస్ అయిపోయాక కృష్ణ అభి దగ్గరకు వచ్చాడు. నేను ఈ ఉద్యోగం మానేస్తాను, ఎందుకు నేను ఇన్ని మాటలు పడాలి అన్నాడు అభి. అది విన్న కృష్ణ అభితో, కంగారు పడకు, ముందు రూమ్కి పదా అన్నాడు. వెళ్తూ వెళ్తూ అభి తన చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకున్నాడు. అభి తండ్రి నారాయణరావు, అయితే ఈయన ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ. వీళ్ళు చాలా ధనవంతులు. ఇలా ఉండగా ఒకరోజు నారాయణరావుకు గుండెపోటు వచ్చి అతను చనిపోయాడు. దాంతో వాళ్ళ చుట్టాలందరూ ఆస్తికి ఆశపడి కోర్టులో కేసు వేశారు. ఆ కేసు ఇంకా పూర్తవలేదు. ఇదంతా గుర్తు చేసుకుంటూ మా నాన్న ఉన్నప్పుడే ఆనందంగా ఉండేది అన్నాడు అభి. ఇలా మాట్లాడుకుంటూ రూమ్కి చేరుకున్నారు. కృష్ణ మాత్రం ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడు. తనకి కష్టం సుఖం అన్నీ తెలుసు, జీవితాన్ని చాలా అర్థం చేసుకున్నాడు. నేను ఆఫీస్ మానేస్తానని చిరాకు పడుతున్న అభితో కృష్ణ ఇలా అన్నాడు. అభి, నువ్వు కష్టం తెలియకుండా పెరిగావు, కానీ కష్టం వచ్చినా ఓర్చుకోవడం నేర్చుకోవాలి, పరిస్థితులకు తగినట్లు ప్రవర్తించాలి,
మహాభారతంలో పాండవ మధ్యముడైన అర్జునుడు ఎంత గొప్పవాడో తెలుసా? మత్స్యయంత్రాన్ని ఛేదించాడు. పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో, ఎలా బయటకు రావాలో తెలిసిన సమర్థుడు. రెండు చేతులతో బాణాలను వేయగల సవ్యసాచి. అంతటి గొప్పవాడు అజ్ఞాతవాస సమయంలో అతడు బృహన్నల రూపంలో విరాటని కూతురికి నాట్యం నేర్పించే గురువుగా ఉండవలసి వచ్చినా అతడు కోపం, రోషం, బాధ, అవమానం పడకుండా ఎంతో సమర్థతతో సంవత్సర కాలాన్ని గడిపాడు. అలాగే మనిషి ఎంత గొప్పవాడైనా, ధనవంతుడైనా పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ఓర్పు, సహనంతో ఉండాలి. నీ ఆస్తిపాస్తులు నీకు వచ్చే వరకు, వచ్చిన తర్వాత కూడా సహనంతో ఉండు అని చెప్పాడు కృష్ణ. కృష్ణ మాటలు అభిలో మంచి మార్పును తీసుకువచ్చాయి. పునర్జన్మ పొందినట్లు మర్నాడు నుంచి ఆఫీస్కి వెళ్లడం మొదలుపెట్టాడు. బాస్ ఎన్ని మాటలన్నా చిరునవ్వు నవ్వి తన పని మీద శ్రద్ధ పెట్టి అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పని పూర్తి చేసి బాస్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కొద్ది రోజులలోనే కోర్టు కేసు నెగ్గిన అభి తన సొంత కంపెనీని ప్రారంభించి తన కింద పనిచేసే ఉద్యోగులతో కూడా ఓర్పు, సహనంతో ప్రవర్తిస్తూ ఒక గొప్ప వ్యాపార దిగ్గజంగా ఎదిగాడు. సరే, ఇప్పుడు హేమంత్ గారి కథను చెప్పుకుందాం. ముందుగా హేమంత్ గారెవరో చెప్పాలి కదండి. అగస్త్య ప్రగడ హేమంత గారు ఒక రచయిత్రి. కథలు, కవితలు రాస్తుంటారు. నేను ఆవిడ అనుమతితో ఆవిడ కథలను మీకు కూడా తెలియచేయాలని ప్రయత్నిస్తున్నాను. నేను ఈ పైన చెప్పిన పద్యం ఆవిడకి చెప్పానండి. వెంటనే ఆవిడకు గుర్తు వచ్చిన కథను నాకు చెప్పారు. సరే, ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఒకరోజు నేను పనంతా పూర్తి చేసుకుని కాసేపు మధ్యాహ్నం కునుకు తీద్దామని అనుకుంటూ మంచం వైపు నడవబోతుంటే ఆదిలోనే హంసపాదుల ఏం చేస్తున్నారు అంటూ వచ్చింది పక్కింటావిడ. ఊహించని అంతరాయానికి మనసులోనే హతోష్మి అని అనుకున్న పైకి మాత్రం ఏడవలేని నవ్వొకటి నవ్వేసి, రండి కమలగారు అంటూ సాదరంగా ఆహ్వానించాను. వెంటనే కమల ఇంట్లోకి వచ్చి కూర్చుని ఆ కబురు ఈ కబురు చెప్పడం మొదలుపెట్టింది. మాట్లాడుతూ కూరేం వండారు ఈవేళ అని అడిగింది. సాధారణంగా ఇద్దరు ఇల్లాళ్ళు కలిసినప్పుడు మాటల మధ్యలో ఇది రివాజుగా వచ్చే ప్రశ్నే గనక నేను బంగాళదుంప అన్నాను. అది విన్న కమల వేపుడా అని అడిగింది. కాదు, ఉప్మా కూర అన్నాను. మా ఇంట్లో ఇంతింత నూనెలు వేసి వండే కూరలు, వేపుళ్ళు ఇష్టపడరు అంటూ చెప్పాను. ఆ మాట వింటూనే మొహం అదోలా పెట్టి, అంటే నీళ్లలో వేసి పోపులో వేస్తారు, ఆ కూరేనా అంటూ 130 వంకర్లు తిప్పుతూ అడిగింది కమల. అలాంటి కూరలు మా ఇంట్లో అస్సలు తినరు అంటూ అదేదో తినకూడని పదార్థం అన్నట్లు మొహం చిట్లిస్తూ కమల అన్నదానికి నేను తెల్లబోయి చూస్తుంటే ఆమెకు అదేదీ పట్టినట్లు తన మాటల ప్రవాహం కొనసాగించింది. మా ఇంట్లో ఏదైనా పచ్చడి చేసినా, కూర వండినా దాని నిండా నూనె చితచితలాడుతూ ఉండాల్సిందే, లేకపోతే మా వాళ్ళు అస్సలు తినరు. దోశలు పోసానంటే దానిమీద 2-3 చెంచాల నూనె చల్లితే తప్ప మా వాళ్ళు దాని మొహం కూడా చూడరు. నూనె అన్నది కంటికి కనబడకపోతే అసలు దాని వైపు కన్నెత్తి కూడా చూడరు. ఏదేమైనా కంటికింపైతేనే కదా పంటికింపు. కూరైనా పచ్చడైనా ఎంత ఎక్కువ నూనె పోస్తే అంత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది అంటూ ఆపు నిలుపు లేకుండా చెప్పడం మొదలుపెట్టింది కమల. కమల అలా అతిశయంగా చెప్తుంటే నాకు దిమ్మ తిరిగిపోయింది. ఇటీవల కాలంలో ప్రపంచాన్ని బట్టి పట్టి పీడిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం ఒకటి. అందున చిన్నపిల్లల్లో స్థూలకాయం సమస్య మరింత ఎక్కువగా ఉంది. చదువులో పోటీ, సౌకర్యాలు పెరగడం వల్ల సాంకేతిక సౌలభ్యం, దీనికి తోడు బయట అందంగా, ఆకర్షణీయంగా కనిపించి నోరూరించే చిరుతిళ్ళు, ఇవన్నీ కలిసి పిల్లల్ని బొద్దుగా, కాదు చిన్న వయసులోనే గున్న ఏనుగులా తయారు చేస్తున్నాయి. ఇహ అప్పటినుంచి వయసుకు మించిన బరువుతో వాళ్ళు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. ఆ తర్వాత దాన్ని తగ్గించుకోవడం కోసం నానా గడ్డి కరవడం, దాని గురించి వేరే చెప్పాల్సిన పనే లేదు.
ముందు నుంచి జాగ్రత్తగా ఉంటే ఈ తిప్పలేవి ఉండవు కదా. ఆ కమల మీలాగా మేము చప్పిడి కూడా తినలేం బాబు అంటుంది. అసలు వంట విషయమే కాదు, అన్ని విషయాల్లోనూ ఆవిడది ఇదే అతిశయం. బాబోయ్ ఏసీ లేకపోతే ఒక్క క్షణం గడవదు అంటుంది. 10 రోజులకు ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళి 4 రకాలు తినకపోతే అస్సలు ఎంజాయ్మెంటే ఉండదు. కారు లేందే అడుగు బయట పెట్టలేం బాబు. ఎంత మన్నికైందైనా తక్కువ ఖరీదులో బట్టలు తీసుకోవాలంటే ఎబ్బెట్టుగా ఉంటుంది అంటూ లేనిపోని ఆడంబరాలకు పోతుంటుంది. ఇలా మాట్లాడే ఆవిడ పోని ఏమైనా సంపన్నురాలా అంటే అది కాదు. కానీ అప్పులు చేసైనా సరే వైభోగం వెలగబెట్టాలనే తత్వం. ఆ వైఖరితో వాళ్ళ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పాలవుతోందో అందరికీ తెలిసిన విషయమే. అయినా గాని ఆవిడ మారదు. ఇలాంటి వాళ్ళని చూస్తే ఈరోజు చెప్పిన పద్యమే గుర్తొస్తుంది. ఇంతకీ ఇప్పుడు మనందరికీ అననుకూల సమయం. ఈ కరోనా వచ్చి అందరినీ కట్టి పడేసింది. పార్టీలు, ఫంక్షన్లు, సినిమాలు, షికార్లు, షాపింగ్లు రెస్టారెంట్లు అంటూ కాళ్లల్లో చక్రాలున్నట్టు తిరిగే వాళ్ళందరికీ గడ్డుకాలం వచ్చి పడినట్లయింది. ఈ మహమ్మారి భయంతో ఇల్లు కదిలే వీలేదు. కదిలినా చాలా జాగ్రత్తలతో వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో తిన్నగా అక్కడికి వెళ్ళి తిన్నగా ఇంటికి రావాలి. తప్ప ఇతరత్ర పెత్తనాలకు అవకాశమే లేదు. 4 రోజుల్లోకి వెళ్లే వీలు లేదు. 10 మందిలో జరిగే పెళ్లి పేరంటాలంటే భయపడిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇక ఈ కరోనా వల్ల ఉపాధి ఉద్యోగాలు పోయి నానా ఇక్కట్లు పడుతున్న వాళ్ళు కోకొల్లలు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న చోటనే ఉంటూ ఉన్నంతలో రోజు గడపడానికి ప్రయత్నించడమే తప్ప కరోనా రాకముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉంటామంటే కుదరదు. పైగా అది మరిన్ని ప్రమాదాలకు దారితీస్తుంది. అవి ఆరోగ్యపరమైనవి కావచ్చు లేదా ఆర్థికపరమైనవి కూడా కావచ్చు. అంచేత మహాపరాక్రమవంతుడు కృష్ణ పరమాత్ముడు వంటి వాడి అండదండలు గలవాడైన పాండవ మధ్యముడు అర్జునుడు కష్టకాలంలో మౌనం వహించాడు. ఇక సామాన్య మానవులం మనమెంత? కాబట్టి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా జాగ్రత్త పడదాం. అందరం ఇంట్లోనే ఉంటూ ఈ అనువుగాని కాలాన్ని చక్కటి జాగ్రత్తలతో నిరపాయంగా అధిగమిద్దాం. ఇదండి ఇవాళ్టి విషయం. రేపు మరో కొత్త పద్యంతో, నీతి కథలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరీ.